హాయ్, వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. మొత్తానికి ఎన్నికలు ముగిసినాయి. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గ కూర్పు అంతా జరిగిపోతుంది. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో అసెంబ్లీ సమావేశాలు అంటే దాదాపుగా ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా హాజరవుతారు. అది కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా, అంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ మొదటి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే మొదటిసారి పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తున్నారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ దాదాపు 67 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు అసెంబ్లీలో ముందు వరుసలో సీటు కేటాయించారు. ఆ తర్వాత 2019 ఎలాగైనా సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని 2019 ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడికి దాదాపు 23 సీట్లు వచ్చాయి. ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయ. ఇక సీన్ కట్ చేస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు కదా, అట్లా రకరకాల స్క్రిప్ట్లో ఏ స్క్రిప్ట్ ఏదంతా పక్కన పెడితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు విషయం ఏమైందంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్ల సంఖ్య 11. 175 మంది అసెంబ్లీ సభ్యులున్న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లన రావాలి. మరి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు కేవలం 11. సో ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు. సో ఇప్పుడు ఆయన సీటు అసెంబ్లీలో ఎక్కడ ఉండబోతుంది అనేదే చాలా బిగ్ క్వశ్చన్గా మారబోతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఆయనకి మొదటి వరుసలో సీటు కేటాయించేవాళ్ళు. తర్వాత ముఖ్యమంత్రికి, అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో సమానంగా ప్రతిపక్ష నాయకుడుగా టైం ఇచ్చేవాళ్ళు. తర్వాత సీఎంగా ఉంటే ఆయన ఎంతసేపు మాడుకుంటే అంతసేపు మాడవచ్చు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఆ రెండూ కాదు. సో ఆయనకి ఒక సామాన్యుడికి, ఒక నామమాత్రపు సభ్యుడికి ఎంత సమయం కేటాయిస్తారో అంతే సమయం కేటాయిస్తారు మాట్లాడడానికి. ఏదైనా అంశాలపై కానీ, ఏదైనా బిల్లులపై కానీ మాట్లాడడానికి ఆయనకి ఇచ్చే సమయం మహా అయితే 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపే ఉంటుంది. దీంతోపాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అసలు మింగుడుబడిన అంశం ఏది కాబోతుందంటే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో, అంటే ఈ 2024 మొత్తం అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డికి 9వ వరుసలో సీటు కేటాయించబోతున్నారంట. అంటే ముందు వరుసలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నాయకుడికి, అధికారపక్ష నాయకుడికి సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నేమ్ ప్రకారం, ఆల్ఫాబెట్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయిస్తూ ఉంటారు మిగతా వాళ్ళకి. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో కూర్చోబోతున్నారు. ఎందుకంటే ఆయనకి 21 సీట్లు వచ్చినాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ కాకపోయినప్పటికీ, వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నప్పటికీ ఆ స్థానం పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. నిరుద్యోగ కృతి, ఉద్యోగము, ఉపాధి కల్పించిన కారణంగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం. వై అనే పేరుతో దాదాపు ఆల్ఫాబెట్స్లో చివరి వరుసలో ఉండబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో 9వ వరుసలో సీటు కేటాయించబోతున్నారు. అది కూడా 9వ వరుసలో సీటు ఉంటుంది. ఒకవేళ స్పీకర్ దయదలిచి, లేకపోతే స్పీకర్ చూద్దాం సరే గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు అని చెప్పి ఏమన్నా దయతలిస్తే జగన్మోహన్ రెడ్డిని ముందు వరుసలో కూర్చోబెడతారు. కానీ లేకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం ముగిసే వరకు, అంటే 2024 మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన ప్రతిసారి 9వ వరుసలో ఆయన సీటు ఉంటుంది. సో ఆయనకి మాట్లాడటానికి ఇచ్చే టైం కేవలం 2 నిమిషాలు మాత్రమే, 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సాధారణ సభ్యుడికి ఇచ్చే టైం మాత్రమే ఆయనకి ఇస్తారు, అంతమించి ఎక్కువ టైం ఉండదు. సో ఏ విధంగా చూసుకున్నా ఈసారి ఈ 5 ఏళ్ల కాలం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారు. మేబీ ఫస్ట్ టైం రావచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి. మిగతా సమయం దాదాపుగా ఆయన అసెంబ్లీ కారు, ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చిన ఆయన 9వ వరుసలో కూర్చోవాలి. అంతేకాకుండా ఆయనకి ఎటువంటి గుర్తింపు కానీ, ఎటువంటి హోదా కానీ అసెంబ్లీలో ఉండదు. సో ఇన్ని అవమానాలు ఇలాంటివి భరిస్తూ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అసెంబ్లీకి రారని చెప్పి వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.